మేదక్ జిల్లా అల్లదుర్గ మండల కేంద్రంలోని ముప్పారం గ్రామంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతన అంగన్వాడీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో కొన్ని తాత్కాలిక మరియు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని, కరోనా కారణంగా వాటిని చేయలేకపోయామని అన్నారు. ఇక నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తామన్నారు. అదేవిధంగా ముప్పారం నుండి అప్పాజీపల్లి వరకు రోడ్డు పనులకు గాను ప్రతిపాదనలు పంపినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా అతి త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. కొన్ని తాత్కాలిక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ ఆలోచన వచ్చిన అంబేద్కర్ సంఘం సభ్యులందరికీ అంది, బాబు నాయకత్వంలో ఉన్న అంబేద్కర్ సంఘం సభ్యులందరికీ, గ్రామ సర్పంచ్కి, పాలక వర్గానికి కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో నేను కూడా ఇంతకుముందు అంబేద్కర్ జయంతికి సంబంధించిన రెండు మూడు ప్రోగ్రాంలో ఊహించిన, ఏ ఊరిలో చూసినా కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీలు మాత్రమే ఉన్నారు. కానీ ముప్పారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్న అందరి తల్లు రావడం అనేది నిజంగా మీ గ్రామస్తున్న ఉపతనం. ఈ గ్రామంలో ఐక్యత అందరూ ఉన్నాయి. చాలా మంది బీసీలు ఉన్నారు, మరి ఇక్కడ చాలా మంది ఎంపీడీసీలు ఎంపీడీ చేసిన మన రామగౌడ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఆ రిజర్వేషన్ పొందుపరిచింది కూడా మన అంబేద్కర్ గారే. ఇప్పుడు మీ అందరూ కూడా చేతి నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తిని మనం బాగా అధ్యయనం చేయాలి. చదువుకున్న పిల్లలు కూడా ఇంకా బాగా చదువుకోవాలి. చాలా మంది మన అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నాం, అంబేద్కర్ చూపెడుతూ చూపెడుతున్నాడు. ఏం చూపెడుతున్నాడు? ఒక చూపుడు వేలు ఎందుకు ఉంటుంది? మీరు ఇంకా మేల్కొనండి, మీరు ఇంకా అధ్యయనం చేయండి, ఈ సమాజం గురించి తెలుసుకోండి, అందరినీ కూడా చైతన్యం తీసుకురండి, వారందరికీ కూడా సమాన హక్కు కల్పించండి అని చెప్పి అంబేద్కర్ చెప్తుంటాడు.